हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू आवर चैनल डीआईवाई रेसिपीज कुक विद मी। इवाल्टी रेसिपी वच्चेसी ब्रेकफास्ट रेसिपी अंडी। इदी ब्रेकफास्ट गानु तिनोच्चु, अलागे ईवनिंग स्नैक गानु तिनोच्चु, अदे ओट्स गुंत पनुगुलु। इप्पुडु लेट चेयकुंडा इप्पुडु इदी एला तयारु चेयालो चूद्दाम। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఓట్స్ పౌడర్ తీసుకుంటున్నాను। ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసి మెత్తగా ఫైన్ పౌడర్ లా చేసుకున్నాను, అది 2 కప్స్ తీసుకున్నాను। అలాగే 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను। అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి। దీంతో పాటు 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను। పెరుగు పిల్లటిదైనా పర్వాలేదండి। దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను। ఆ తర్వాత ఇది బాగా కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన ఇడ్లీ బ్యాటర్ ఏదైతే కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి। సో చూసారు కదా ఇక్కడ మనం పిండి ఎలా కలుపుకున్నామో, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకొని దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి। 1/2 అవర్ తర్వాత దీనికోసం తాలింపు వేసుకుంటున్నాను। దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అలాగే పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఇక్కడ పెసరపప్పు బదులు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ స్టెప్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి। ఈ తాలింపు అనేది పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత చివరిగా ఇందులో కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గుంత పునుగులు వేసుకునే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా అందులో వేసుకొని గుంత పునుగులు కుక్ చేసుకోవాలి। ఇవి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, సో దానికోసం దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। ఇవి ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని మరోవైపు కూడా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। చూసారు కదా మన గుంత పునుగులు ఇక్కడ రెడీ అయిపోయింది, 2 కలర్స్ మంచి కలర్లో కుక్ అయిపోయింది। సో వీటిని అన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి। సేమ్ ప్రాసెస్లో మిగతా గుంత పునుగులన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి। చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఓట్స్ గుంత పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి। ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి, సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి। సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।